శాతవాహనులు ముఖ్యంగా బ్రాహ్మణులు శాతవాహన కాలంలో హిరణ్యకుడు నిర్వహించే విధి ద్రవ్యరూప ఆదాయాన్ని భద్రపరచడం ఉగ్ర అంటే అగ్రవర్ణ పురుషుడికి దిగువవర్ణ స్త్రీకి పుట్టిన సంతానం కళింగ చక్రవర్తి కారవేలుడికి సమకాలికుడైన శాతవాహన చక్రవర్తి ఆన్సర్ ఏ రెండో శాతకర్ణి శాతవాహనులు నాణేలను వేటితో ముద్రించారు ఆన్సర్ బి వెండి రాగి సీసం పోటీన్ శకశాతవాహనుల మధ్య ఘర్షణలు ఎవరి కాలంలో ప్రారంభమయ్యాయి ఆన్సర్ బి మొదటి శాతకర్ణి పురాణాల ప్రకారం శాతవాహన రాజులలో మొదటివాడు ఆన్సర్ శ్రీ శ్రీముఖుడు మాధ్యమిక శూన్యవాదం సృష్టికర్త ఆన్సర్ ఏ నాగార్జునుడు శ్రేయోరాజ్య సిద్ధాంతం ప్రతిపాదించిన వారు ఆన్సర్ సి నాగార్జునుడు అజంతాలోని గుహలోని శ్వేత గజ జాతక చిత్రం ఆన్సర్ ఏ శాతవాహన కాలం నాటిది హిందూ శిల్ప సాంప్రదాయం ఏ యుగంలో ప్రారంభమైంది శాతవాహన యుగం శాతవాహన కాలంలో సువాసన వెదజల్లే సుగంధ ద్రవ్యాలను తయారు చేయవారు ఆన్సర్ గదిక శాతవాహన రాజులలో వెండి నాణేలు ముద్రించినది ఆన్సర్ ఏ యజ్ఞశ్రీ శాతకర్ణి బి గౌతమీపుత్ర శాతకర్ణి జైనుల ప్రకారం మోక్షం అంటే కైవల్యం పొందడం శ్రావణ బెలగోళ్ళలోని గోమటేశ్వర విగ్రహ తయారీకి ప్రేరణించిన బాహుబలి విగ్రహం తెలంగాణలో ఎక్కడ ఉంది ఆన్సర్ఏ బోధన్ వచ్చాయానుడు కామసూత్రాలు రచించిన భాష బి సంస్కృతం ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం బోరుబుదూరుకు స్ఫూర్తినిచ్చిన నమూనా క్షేత్రం ఏది ఆన్సర్ బి లింగాలమెట్టు శాతవాహన కాలంలో ఉద్యాన 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 గమన ఘట నిబంధన హాలక మదనోత్సవ లాంటి ఉండేవని తెలుపు సాహిత్యం ఆన్సర్ సి కామసూత్ర శాతవాహన కాలంలో పసకర ఎవరిని సూచిస్తుంది ఆన్సర్ బి మేదరి శాతవాహన కాలానికి సంబంధించిన ఈ క్రింది వాటిలో నుండి సరికాని దానిని గుర్తించండి ఆన్సర్ డి మహా ఆర్యక రాజ్య ఆర్థిక వ్యవహారాలకు చూచేందుకు తెలుగు వారిలో నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే సామత ఏ మతం వల్ల పుట్టిందని భావిస్తున్నారు ఆన్సర్ బి జైన మతం ఏ ప్రాచీన గ్రంథంలో తెలుగు మాటలు తొలిసారిగా కనిపిస్తున్నాయి ఆన్సర్ డి గాద సప్తశతి బౌద్ధంలో మహాయాన హీనయాన అనే విభజనకు కారకుడైనందువల్ల బౌద్ధంలో మార్పిన్ లూదర్కింగ్ ఎవరు ఎవరిని పిలుస్తారు ఏ నాగార్జునుడు రెండవ బుద్ధునిగా కీర్తిగా కీర్తి గడించినవారు ఆన్సర్ సి కుంద చార్యుడు శాతవాహన యుగారంభం నుండి వైదిక మతం అనేక మార్పులకు లోనైందని తెలుపునది ఆన్సర్ బి నానాఘ్ శాసనం నానాఘ్ శాసనం వేయించింది ఎవరు ఆన్సర్ బి నాగనిక నాగార్జున కొండల్లో రోమన్ ఉండేవని చెబుతున్నది ఆన్సర్ సి అల్లూరి శాసనం యోనక దివ్యను గురించి తెలిపే శాసనం ఆన్సర్ డి అల్లూరి శాసనం శాతవాహన కాలం నాటి తవ్వకాలలో ఏ దేశ నాణేలు విస్తరంగా దొరికాయి ఆన్సర్ ఏ ద్వార ప్రకారం నిర్మించి శాసనాన్ని వేయించిన రాజు ఆన్సర్ బి శాతకర్ణి శాతవాహనల కాలం నాటి ప్రధాన ప్రయాణ సాధనం ఆన్సర్ బి ఎడ్లబండి భారతదేశంలో బ్రాహ్మణులకు భూములు దానం చేసే విధానాన్ని మొట్టమొదటగా చేసిన వారు ఆన్సర్సీ శాతవాహనులు సంస్కృత భాషను ఆరాధించి పోషించిన శాతవాహన రాజు ఆన్సర్ బి కుంతాల శాతకర్ణి శాతవాహన కాలంలో బుద్ధుని జన్మకు సంకేతం ఏ పద్మం నాసిక్ శాసనం ఎవరి విజయాల గురించి తెలుపుతున్నాయి గౌతమి పుత్ర శాతవాహన శాసనాలలో పేర్కొన్న కర్షపణాలు అంటే ఆన్సర్ఏ వెండి నాణేలు శాతవాహనులకు చతురంగ బలాలున్నట్లు తెలుపు శాసనం ఆన్సర్ డి గుంపా శాసనం శాతవాహన కాలంలో ప్రధా ప్రధాన ఆదాయ వనరు ఆన్సర్ సి భూమి శిస్తు శాతవాహన వంశపాలన ప్రధానంగా ఆన్సర్యే పితృస్వామ్యం శాతవాహన పరిపాలన ప్రధానంగా కేంద్రీకృతం కాదు సరస్వతి గచ్చులు అనేవి ఆన్సర్యే జైనుల విద్యా కేంద్రాలు త్రిముద్ర త్రిముద్రాధీశ్వరుడు అనే బిరుదు ఎవరిది ఆన్సర్ సి యజ్ఞశ్రీ శాతకర్ణి శాతవాహన పాలకులందరిలోకెళ్ళ గొప్పవాడు ఆన్సర్ బి గౌతమీపుత్ర శాతకర్ణి అభిధాన చింతామణి దేశి నామమాల అనునవి హలా శాతవాహనుని రచనలు ప్రాకృత భాషలో రాయబడిన లీలావతి రచయిత ఆన్సర్ సి కుతూహలుడు శాతవాహనుల భాష ఆన్సర్ బి ప్రాకృతం సాంఛి స్థూపం దక్షిణ ద్వారం మీద ఉన్న ఆ శాసనం వేయించిన ఆనందుడు ఎవరి ఆస్థాన కళాకారుడు ఆన్సర్సి రెండవ యుగ పురాణం ప్రకారం శకులను ఓడించి మగధను కారవేలుని ఓడించి కళింగను ఆక్రమించిన రాజు ఆన్సర్సి రెండవ శాతకర్ణి యుగపురాణం అనే బిరుదుగల శాతవాహన రాజు ఆన్సర్సీ రెండవ శాతకర్ణి ఉజ్జయిని చిత్రాన్ని తన నాణేలపై ముద్రించుకున్న శాతవాహనుడు ఆన్సర్ ఏ మొదటి శాతకర్ణి ఆన్సర్ బి గౌతమిపుత్ర శాతకర్ణి అశ్వమేధ యాగాలు రాజసూయ యాగం చేసి గో హిరాణ గో హిరాణ భూదానాలు చేసి గొప్ప వైదిక మతాభిమానిగా ఉన్న శాతవాహన రాజు ఆన్సర్ బి మొదటి శాతకర్ణి కింది వారిలో కవివచ్చలుడు బిరుదాంకితుడెవరు ఆన్సర్ డి హలుడు శాతవాహనుల కాలంలో కరుకర అనగా డి వివిధ వృత్తుల వారు చెల్లించే పన్నులు పన్నులు శాతవాహనుల శాశ్వత సైనిక శిబిరం ఆన్సర్ బి కటకం తెలంగాణ తెలంగాణ అనే పదం ఎప్పుడు పుట్టింది ఆన్సర్ బి కాకతీయుల అనంతరం ఏక బ్రాహ్మణ అనే బిరుదుగల వారు ఆన్సర్యే పుత్ర శాతకర్ణి శాతవాహన రాజుల్లో చివరి గొప్ప రాజుగా గుర్తింపుబడ్డవారు ఆన్సర్యే యజ్ఞశ్రీ శాతకర్ణి కణ్వ రాజు సుశర్మను వధించి మగధను ఆక్రమించిన రాజు ఆన్సర్ బి మొదటి పులోమావి నవరస స్వామి బిరుదుగల ఆన్సర్ ఏ రెండో పులోమావి కరీంనగర్ జిల్లా కోటిలింగాలలో ఏ శాతవాహన రాజు నాణేలు దొరికాయి ఆన్సర్ డి శ్రీముఖుడు గౌతమిపుత్ర శాతకర్ణి నాణేలు దొరికిన ప్రాంతం ఆన్సర్ సి నాగార్జున మొదటి శాతకర్ణిని మల్లకర్ణి అని పేర్కొన్న గ్రంథం ఆన్సర్ డి మత్స్యపురాణం శాతవాహన రాజులలో ఏ రాజు భగవత మతంను పాటించాడు ఆన్సర్ డి కృష్ణుడు ఓడ తెరచాప గుర్తులు గల నాణేలను ముద్రించిన రాజు ఆన్సర్ సి యజ్ఞశ్రీ శాతకర్ణి శాతవాహనుల చరిత్రపై ముఖ్యమైన ఆధార శాసనం ఆన్సర్ హాదిగుంప గుంటుపల్లి శాతవాహనుల కాలం నాటి మహారథులు మహాభోజులు ఎవరంటే సామంతులు గాధ సప్తశతిని రచించింది సి హలుడు శాతవాహనుల పరిపాలన కాలంలో నిగమ సభలు వేటి పాలనను నిర్వహించేవి నగరములు అస్మక రాజైన శాతకర్ని చేతిలో కళింగ ప్రభువు కారవేలుడు పరాజితుడైనట్లు తెలిపే జాతక సాహిత్యమేది చుల్ల జాతకం శిష్యుల మస్తిష్కంలో ధార్మిక చింతనను ప్రేరేపించడం గురువుల ధర్మంగా అశోకుడు తెలిపిన శాసనం ఎక్కడ దొరికింది ఆన్సర్ డి ఎర్రగుండి వీర శూర అప్రతిహిత చక్ర దక్షిణాపతపది బిరుదులు గల శాతవాహన రాజు ఆన్సర్ మొదటి శాతకర్ణి సమయసారము అనే గ్రంథాన్ని రచించిన జైన తాత్వికుడు కుందకుందాచార్యుడు ఆంధ్రులు శాతవాహనులు ఒక్కరే కాదు అని సిద్ధాంతీకరించిన వారు శ్రీనివాస అయ్యంగారు శాతవాహనల నాటి వధిక అనే శ్రేణి ఎవరిది ఆన్సర్ బి వడ్రంగులు శాతవాహన పరిపాలన స్థాపకుడిగా గుర్తింపుబడ్డవారు బి శ్రీముఖుడు గౌతమిపుత్ర శాతకర్ణి సాధించిన సైనిక విజయాలను తెలిపే శాసనం ఎక్కడ ఉంది ఆన్సర్ బి నాసిక్ శాతవాహన రాజులు తమ వ్యక్తిగత నామాలకు మాతృగోత్ర నామాలను ముందు చేర్చి చెప్పుకునే పద్ధతి ఎవరి కాలంలో ఉంది ఆన్సర్ పుత్ర శాతకర్ణి పురాణాలను అనుసరించి శాతవాహన రాజులలో చివరి వాడు ఆన్సర్ డి మూడో పులోమావి శాతవాహనుల భాష తెలుగు కాదు కాబట్టి శాతవాహనులు తెలుగువారు కాదన్నవారు ఆన్సర్ శ్రీనివాస శాస్త్రి శాతవాహనలు ఆంధ్రులే అని పేర్కొన్నవారు ఆన్సర్ సి బండార్కర్ మన దేశ చరిత్రకు మొదటి ఆధారం ఆన్సర్ బి ఋగ్వేదం